వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ కలెక్టరేట్ లో వరద నష్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యవతి రాథోడ్. ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన పెంచుకోవాలన్న మంత్రి హరీష్ రావు. రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పారాభిషేకం చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్. సీఎం కేసీఆర్ ప్రజల కోసం ఉద్యోగుల కోసం ఎంతో కృషి చేస్తున్నారన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే వరద నష్టాలపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సంవత్సరంలో కురిసిన వర్షంతో ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని, సీఎం కేసీఆర్ వెంటనే పునర్నిర్మాణ పనులకు 500 కోట్ల రూపాయలను కేటాయించారని, అవసరమైతే మరిన్ని నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. స్కూల్ కమ్ కాలేజ్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున, మా అందరి తరఫున, ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మొన్న వారం 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. కొంత ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం మరి జరిగి, అలాగే మహబూబాబాద్ మీద ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ ప్రేమ ఉంది, మానవీయ కోణం ఉంది. అభివృద్ధి చెందుతున్న జిల్లా, గిరిజనులు ఎక్కువగా ఉన్న, పేదరికం ఎక్కువగా ఉన్న జిల్లాలో వారు 4 అడుగులు ముందుకేసి ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లల్ని అందులో చదువుతా ఉన్నారు. 2వ సంవత్సరం మళ్లీ అనుమతులు వచ్చాయి. చాలా రాజకీయ పార్టీలు అవకాశవాదం కోసం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శలు చేస్తా ఉన్నారు. కొంతమంది బురద రాజకీయాలు చేస్తా ఉన్నారు. చాలా కొన్ని మరి ఈ వర్షాలు కానీ ఇంత తీవ్రమైన మరి ఒకే దగ్గర మనం సగటున సంవత్సరంలో కురవాల్సిన వర్షం గంటల్లో కురవడం మనం కోరుకుంది కాదు, మనం చేసింది కాదు. 13వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జీవన్ దాన ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అవయవ దానం చేసిన కుటుంబాలను సన్మానించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ వాణిదేవి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొంచెం ఎక్సర్సైజు, యోగా, ప్రాణాయామం లాంటివి చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. బీపీ, షుగర్ వచ్చిన వాళ్ళు క్రమం తప్పకుండా గోళీలు వాడడం ద్వారా, మందులు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ఈ అవయవాల ఫెయిల్యూర్ను మనం అరికట్టవచ్చు. బీపీ, షుగర్ను నిర్లక్ష్యం చేస్తే అది కిడ్నీ మీదనో లివర్ మీదనో దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మనం కనబడతా ఉన్నది. మనం ఎందుకంటే పుట్టుక కానీ చావు కానీ మన చేతుల్లో ఉండదు, అది మన చేతుల్లో ఉండదు. కానీ ఒక మనిషి మూఢ నమ్మకాలతోని ఏదో మనం ఆర్గాన్ డొనేషన్ చేయకూడదని ఇంకా కొంతమంది అలాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. చనిపోవచ్చు, కానీ మనం దానం చేసినటువంటి అవయవాలు ఇంకొకరి శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. మరణించిన తర్వాత కూడా ఇంకొకరి రూపంలో జీవించడానికి ఒక అవకాశం ఏదైనా ఉంది అంటే అది అవయవ దానంలో మాత్రమే ఉంది. రైతు రుణమాఫీపై ఆనందం వ్యక్తం చేస్తూ మడికొండలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండ కేంద్రంలో బ్రహ్మాండంగా మా రైతన్నలు, మా ప్రజాప్రతినిధులు, మరి పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా ఉదయమే మరి రోడ్డుపైకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఈ రైతాంగం కష్టాలు తెలిసిన
నాయకుడు మరి అనేక సంవత్సరాలుగా వ్యవసాయమే దండు గాని పొట్ట చేత పట్టుకొని వలసపోయిన మా రైతన్నలను తిరిగి గ్రామాలకు తీసుకొచ్చి కాళేశ్వరం పూర్తి చేసి చెరువులు గుంటలు నింపి మరి మూడు పసలకు సాగునీరిచ్చి ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడిప్పుడే మా రైతు కళ్ళల్లో ఆనందం మా రైతు ముఖంలో సంతోషం కనిపిస్తుంది. అందుకే ఈరోజు యావత్ రైతాంగం అంతా కేసీఆర్ వెంట మేమున్నాం, కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నామని ఈరోజు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు హైదరాబాద్ మెట్రో ట్రైన్ను 415 కిలోమీటర్ల మేర విస్తరించడం, వీఆర్ఎస్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు గాను మాజీ మంత్రి ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ ఖైరతాబాద్లో కేసీఆర్ చిత్రపటానికి పారాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే మా అందరికీ కూడా నిజంగా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు దైవ సమాన్యులుగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అసలు చెప్పుకుంటూ పోతే దేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్రం కానీ చేయనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. మంది విషయం కానీ మరి అంతమంది సుమారు 49,000 మందిని మరి అందరినీ కూడా ప్రభుత్వంలోకి పెంచడం జరిగింది. అంటే ఆర్టీసీ యొక్క కార్మికుల యొక్క చిరకాల వాంఛాది వాళ్ళ కోరిక నెరవేరే అడగకుండానే చేసేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు ఆయనారు కళ్యాణ్ మా ముఖ్యమంత్రి గారికి అన్ని రకాలుగా భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నాను. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వారిని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి దర్శించుకున్నారు. ఆయన వెంట జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు తుండ్ర కుమారస్వామి, దివ్య డైమండ్స్ అధినేత మహేందర్ బాబు, అయాన్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణశిలతో యాదాద్రిని పునర్నిర్మాణం చేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారని అన్నారు. జూలై 2వ తేదీ నుండి 25వ తేదీ వరకు నేను అమెరికాలో పర్యటించడం, అక్కడ తానా మహాసభల్లో పాల్గొనడం, తానా వారు నాకు మహాత్మా జ్యోతిబా పూలే పురస్కారం అందజేయడం, ఆ విధంగానే తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ది, ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాల గురించి, అక్కడ ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో చాలా ప్రధాన నగరాల్లో తిరిగి మాన్య ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్నటువంటి కృషిని నాకు తెలియజేసేటటువంటి అవకాశం భగవంతుడు ఆ ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. ఏ జాతుల కోసమైతే జీవితాంతం పోరాటం, ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగించే విధంగా ముఖ్యమంత్రి గారు కృష్ణశిలతో మొత్తం రాతి కట్టడాన్ని యాదాద్రి పునర్నిర్మాణం ద్వారా చేసి మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని నేను వేడుకోవడం జరిగింది. ఆ విధంగానే కుటుంబ సభ్యులం అందరం కూడా వారికి ఎప్పుడు కూడా, ఎందుకంటే యాదాద్రి ఉండాలి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వారు గొప్పగా ఆరోగ్యవంతుడుగా మరింత కాలం ఈ యొక్క ప్రజల సంక్షేమం కోసం పాటుపడే విధంగా దీవించాలని చెప్పి భగవంతుడు. మెదక్ జిల్లా కేంద్రంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ జి వెంకటేశ్వర్లు, డిఆర్ఓతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో వచ్చే శాసనసభ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో చేపట్టవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, బీఎల్ఓలు బీఎల్ఏలు ఇంటింటి సర్వేలో ఫారం 6, 7, 8 నమోదు వేగంగా చేయాలన్నారు. దాంట్లో ఇన్ఫర్మేషన్ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి మనకి కాన్సోలిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ సెక్టర్ ఆఫీసర్స్ కి అపాయింట్ చేయాలి. సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఇద్దరు ఆర్డియోస్ మన 7th ఆగస్ట్ సో దాంట్లో కొన్ని డీటెయిల్స్ మొన్న మీకు స్ప్రెడ్ షీట్ కూడా పెట్టాము, కానీ ఈ స్ప్రెడ్ షీట్ లో అప్డేట్ కాలేదు. సో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో మేజర్గా అంటే మనం తర్వాత నాసాపూర్ టౌన్, నాసాపూర్ టౌన్ కూడా చాలా టఫ్గానే ఉంటాయి మనకు. తర్వాత శివంపేటలో గోమారం, తర్వాత ఆ ఏరియాస్ శివంపేట టౌన్ కూడా కొద్దిగా టఫ్ ఉంటాయి. అలాగే తూప్రాన్ నుంచి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ వనస్త్రిపురం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రియ మరియు ఆర్ఎంఓ డాక్టర్ కృష్ణలకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దుపరిచి సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వం ఖజానా నుంచి వేసేలాగా నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. డాక్టర్ కృష్ణ గారికి మా వినతి పత్రం సమర్పించడం జరిగింది. తక్షణమే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి
నేరుగా ప్రభుత్వం జీతాలు ఇచ్చేలాగా ఆదేశాలు ఇవ్వాలని, మరి అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనాన్ని అమలు పరచాలని, జీతాల్లో జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు జీతాలు చెల్లించాలని. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజాపూడిలో గల పుష్కర ఎత్తిపోతల పథకం తాలూరు ఫేజ్ 2 రాజాపూడి లిఫ్ట్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజాపూడి పుష్కర లిఫ్ట్కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేసి నిధులు కేటాయించడం జరిగిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని పూర్తి చేయడం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చేంతవరకు కూడా రాజాపూడి లిఫ్టు తాలూరు లిఫ్టు నిరంతరాయం పనిచేసేవని కావని, జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కూడా చేయకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించడంతో తాలూరులోని 3 లిఫ్ట్లు పనికి రాకుండా పోయాయని, ఇప్పటికైనా ప్రభుత్వం రాజంపూడి తాలూరు లిఫ్ట్లను రిపేరు చేయించి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్నటి రోజు ఆగస్టు 1వ తారీఖు నుంచే రాయలసీమలో ప్రాజెక్టులన్నింటినీ పరిశీలన చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి, 14వ తారీఖు వరకు కూడా ఇటు ఉత్తరాంధ్ర దాకా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులని కూడా ఆయన పరిశీలన చేస్తారు. ఈ సందర్భంగా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులని పరిశీలన చేయమని చెప్పేసని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మేరకు ఈరోజు మేము రాజపూడి లిఫ్ట్ దగ్గర రావడం జరిగింది. దీని పరిస్థితి చూస్తే చాలా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. అరకొరగా వర్షాలు పడ్డటువంటి సందర్భంలో రైతులు తొందరపడి ఇప్పటికే ప్లాంటేషన్ లేట్ అయిపోతుందని చెప్పేసి అక్కడక్కడ ఊడుస్తున్నటువంటి సందర్భం, ఇక్కడ కూడా ఒక లిఫ్ట్ పెట్టి ఈ లిఫ్ట్ ద్వారా మరి రాజపూడి మల్లిశాల యంగంపురం తిరలాయపాలెం ఇంకా కుదించి పట్టుకురండి అని చెప్పేసి అని చెప్పడం, దాన్ని 32 కోట్లుగా కుదించి మరి ఏం మాయ చేశారో అందులో నాకు తెలియదు కానీ, అంటే మొత్తం 3 పైప్లైన్లు ఉన్న దాన్ని సింగిల్ పైప్లైన్గా సృష్టించి 32 కోట్లకి ఎస్టిమేట్ వేసి మళ్ళీ పంపించడం జరిగింది. డబ్బులు లేవని చేతులు ఎత్తేసారు. అసలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని బీఎస్పీ పార్టీ బెల్లంపల్లి ఇన్ఛార్జ్ గొల్లంపల్లి వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కన్నాల శివారులో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించి ఆయన మాట్లాడారు. గత 6 సంవత్సరాల క్రితం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని, ఆనాటి నుండి ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సాగర్, జశ్వంత్, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ కట్టడంలో కూడా చాలా నాణ్యతమైనటువంటి లోపాలతో కూడుకున్నటువంటి భవనం నిర్మించబోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు. మరి ఖచ్చితంగా మా బెల్లంపల్లి ప్రజలు దీన్ని మీరు వారికి చెప్పడం చూసి గుర్తించుకొని మేము ఓట్ల వరకు ఎత్తున్నామని చెప్పుకొని ఈరోజు ఖచ్చితంగా మీరు మీ స్థానిక ఎమ్మెల్యేని మీ ఇళ్లకి వచ్చినప్పుడు నిలదీయాలా. చలో రాజ్భవన్ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మంచిర్యాలలో నిరసనకు దిగారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యారంగానికి నిధులు ఇవ్వాలని, విదేశీ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలను విద్యారంగంలోకి అనుమతించే ఎన్ఈపీ 2020 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెలోషిప్లో మిడిల్ చేయక స్కాలర్షిప్లో మిడిల్ చేయక ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల సమస్యల మీద మేము పోరాటం చేస్తూ ఉంటే ఎస్ఎఫ్ఐ నాయకుల మీద దాడి చేసి అక్రమ అరెస్టులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. దీని వెంటనే ఈ ప్రభుత్వం దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వరంగల్ కేఎంసీ ఎన్ఆర్డీ ఆడిటోరియంలో వైద్య విద్య చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ముందుకొచ్చింది. ఈరోజు మొదటిసారి ఐఎంఏ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కాకతీయ వైద్య కళాశాలలో 20,000 రూపాయల స్కాలర్షిప్ చొప్పున 32 మంది విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు ఈ ఆర్థిక సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని బిఎన్ రావు అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ గారు, అలాగే స్టేట్ ఐఎంఏ వరంగల్ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్, స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ కళ్యాణ్ ప్రసాద్ గారు, మా స్టేట్ సెక్రటరీ విజయరావు గారు, ముఖ్యంగా ఫినాన్స్ సెక్రటరీ ఆర్కే గారు, వీళ్ళు దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి స్టూడెంట్స్కి ఇది ఎట్లా ఇవ్వాలి, ఈ సంవత్సరం కాకుండా వాళ్ళ కోర్స్ అయిపోయేంత వరకు కూడా
ప్రతి సంవత్సరం వారందరికీ కూడా ఇవ్వబడుతుంది. ఇది తీసుకొని ఈ విద్యార్థులకి అంటే కేవలం ఆర్థికంగా ఆర్థిక మూలాలనే వాళ్ళ మెరిట్ ప్రతిభ కొనుగోడదనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చి కార్యక్రమం చేస్తాం. సో ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేశారు ఇప్పుడు? ఈరోజు ఇక్కడ 37 మందికి ఇస్తున్నాం. ఆగస్టు 7న తిరుపతిలో జరగబోయే 8వ జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్ను జిల్లా బీసీ నాయకులతో కలిసి యాదగిరిగుట్టలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్ల ఎలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనమెంతో మనకంత వాటాకై మన హక్కుల సాధనకై ప్రతి ఒక్కరూ ఆగస్టు 7న తిరుపతికి తరలి రావాలని పిలుపునిచ్చారు. దానికి అన్ని రాష్ట్రాల నుంచి నలుమూలల ఓబీసీలందరూ కూడా హాజరై బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా మేమెంతో మాకంతానే నినాదంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమై రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బీసీలకు తగిన గుర్తింపు రావాలి, బీసీలకు తగిన సీట్లు ఇవ్వాలి, మేమెంతో మాకంతేనే నినాదంతో ముందుకు పోవాల్సిన ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షుడు ఇక్కడ ఓబీసీలు అందరూ కూడా ఏకమై ఇవాళ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. రేపు అన్ని కులాలు అన్ని మతాలు ఏకమై భారతదేశం 7 తిరుపతిలో ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోర్చు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. జై బీసీ, జై బీసీ, జై బీసీ. మేమెంతో 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 వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. వరంగల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, 23వ డివిజన్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు మిత్ర బృందంతో కలిసి ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రైతులకు 2వ దశ రుణమాఫీ ప్రకటనతో మండల రైతు వేదిక దగ్గర సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. వేములవాడలో మండల గ్రామ పంచాయతీ కార్మికులతో రాజరాజేశ్వర దేవాలయం వరకు సిఐటియు నిరసనను భిక్షాటన రూపంలో తెలపడం జరిగింది. దాదాపు నెల రోజులకు కావస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 19,000 అమలు చేయాలని, ఉద్యోగ భద్రత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ దాకా వేములవాడ మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో కూడా ర్యాలీ రూపకంగా ఇక్కడ రావడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా, ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కార్మికులతోటి భిక్షటన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ వాస్తవాన్ని చెప్పాలంటే వాళ్ళ భక్తులు భిక్షగాలకంటే అడుగు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నెల రోజుల నుంచి వాళ్ళు ఏం తింటారు, ఏం పంటారు అనేది కూడా ఈ ప్రభుత్వాలకు సిగ్గు లేదంటే మరి ఇలా ఏం చేసి బతుకుతాం అని, ఈ కార్మికులు ఏం చేసి బతుకుతారని చెప్పిన సందర్భంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా కొద్ది ఆలోచన, ఆ మెదడుతో కొద్ది ఆలోచన చేయాలి. మరి ఇలా ఆర్టీసీ కార్మికులను పరిమిణం చేసిండ్రు, మరి ఇలా పీడితంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యేలను ఇక్కడికి తిరిగిపోతున్నావు కానీ ఇలా టెంట్ కాడి కార్మికులకు భరోసా ఇచ్చిన పరిస్థితి లేదంటే నీ పరిస్థితి ఏ విధంగా ఉందో గ్రామ పంచాయతీ కార్మికులకు అర్థమవడం జరుగుతుంది. వెంటనే వీళ్ళ టెంట్ కాడి కలిసి ప్రభుత్వంకి నీ నివేదిక పంపాలని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేని పక్షంలో నీ ఇల్లు ముట్టడి వచ్చి నిన్ను బయటకెళ్ళకుండా ఇబ్బందులు చేస్తామని గ్రామ పంచాయతీ కార్మికుల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మలక్పేట యాకత్పుర నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామిరెడ్డి సురేందర్రెడ్డి డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారులతో కలిసి బీజేపీ నేతలు సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు. అదే రకంగా యాకత్పుర అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈరోజు
డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఇండ్లు నిర్మించడం జరిగిందో చావిడీలో నిర్మించడం జరిగింది. చెంచల్గూడ జైలు పక్కన ఉన్నటువంటి చావిడీలో ఇండ్ల నిర్మాణం పూర్తయి కూడా 2 సంవత్సరాలు అయింది. అందులో 240 ఫ్లాట్స్ ఉంటే అందులో ఒక వర్గానికి 40 ఇవ్వడము, అదే రకంగా ఇంకో వర్గానికి 80. భారతీయ జనతా పార్టీ మేము కేవలం మెమరాండం ఇచ్చి మేము వారిపైన ప్రెజర్ తీసుకురావడం జరిగింది. ఇంకొక వారం 10 రోజుల టైం ఇస్తున్నాం. ఒకవేళ మీరు కనుక అది స్థానికులకు అలాట్ చేయనట్టయితే మా యొక్క అరువులైనటువంటి పేదలను తీసుకొచ్చి ఆ ఇళ్లలో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తామని నేను గవర్నమెంట్. గత 3 నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో గిరిజన మహిళలపై చేసిన మారణ కాండను ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెద్దరాయవరం గ్రామంలో ఏపీ ఎంఆర్పీఎస్ మహిళా సంఘాలు మరియు మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో అమాయక గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే కాకుండా మరి షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల జాబితాలో మమ్మల్ని కూడా చేర్చాలని చెప్పి వీరు వారి యొక్క రిజర్వేషన్లని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని, మరి అలా కుదరదని అన్న పాపానికి కూకీ జాతుల వారిని మరి చాలా కూకట వేళ్లతో పెగలించాలి, వాళ్ళని అసలు రాష్ట్రంలోనే ఉంచకూడదని ఒక రకమైన దమనకాండను రాష్ట్రంలో ఉన్న ఈ మైత్రికి చెందిన చదువుకున్న విద్యావంతురాలు ద్రౌపది ముర్ము గారు ఇప్పటికైనా మణిపూర్ సంఘటనపై సరి అయిన రిపోర్టును తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, అదేవిధంగా మహిళల మీద నిర్దాక్షిణ్యమైన దాడులు జరిగి ప్రాణాలు పోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే బత్రప్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో విధించాలి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రామన్నపేటలో వరద ముంపుకు గురైన దాదాపు 400 మంది కుటుంబాలకు నాయని విశాల రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శివంపేట మండలం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉసిరికపల్లి కృష్ణారావు జన్మదిన సందర్భంగా వారిని శాసనసభ్యులు చిలుమల మదన్ రెడ్డి శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రమణగౌడ్ నాయకులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఎంపీటీసీ శంకర్, సర్పంచ్ అంజాద్, చిన్న ఫకీరప్ప టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ గ్రామాల్లో పాలాభిషేకం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రుణమాఫీపై రుణమాఫీ ఇచ్చినందుకు అంబేద్కర్ చౌరస్తాలో పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఇచ్చిన మాట తప్పకుండా హామీని నెరవేర్చుకున్న కేసీఆర్ గారికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్లో 35,317 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి తూప్రాన్ మండల జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేయడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం నరసింహులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలా ప్రపంచంలో గానీ మన భారతదేశంలో గానీ ఎక్కడ లేని విధంగా రైతుల పక్షవాదిగా వహిస్తున్నట్టు మన రైతు బాంధవుడు మన కేసీఆర్ గారికి ఇవాళ పారాభిషేకం చేయడం అయింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, మన తూప్రాన్ మండల కూటమిట మన పార్టీ అధ్యక్షులు భగవాన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఆంజనేయులు గారు, ఎంపీపీ వెంకటేష్ యాదవ్ గారు, సర్పంచులు, ఉప సర్పంచులు, మరియు పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క పాలాభిషేకంలో పాల్గొన్నటువంటి అందరికీ మన అందరి సహకృష్టాన్ని తెలియజేస్తూ మరి ఇలా వాస్తవానికి ఇలా ప్రపంచంలో కాదు ఇవాళ మన భారతీయులు ఇలా గతంలో చూసినట్లయితే, గత ప్రభుత్వాలు చూసినట్లయితే ఇలా మసాల కొరకు
రోడ్డు పైన ఎన్నో ధర్నాలు చేయటం, ఇలా మరి ఫర్టిలైజర్ కానీ ఇలా విత్తనాలు కానీ ఇలా మరి రైతుకు ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాల ముందు తీసుకువస్తున్నటువంటి మన రైతు బాంధవుడు కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో పెద్ద షాపూర్ తండా గ్రామ పంచాయతీ చివరిలో ధ్యాన్ చంద్ ఫౌండేషన్ గోశాల యజమాని దీపక్ గత 2 సంవత్సరాల నుంచి గోవులను గోశాలలో పెంచుతున్నాడు. కానీ గోవులకు సరైన మేత లేక అక్కడికక్కడే మృతి చెందుతున్నాయి. దుర్వాసన రావడంతో గిరిజనులు ప్రశ్నించగా, ఈ భూమి నా సొంత భూమి అని గిరిజనులపై దౌర్జన్యం చేయడంతో 4 ఎకరాల తమ భూమిని 10 సంవత్సరాలకు లీజుకు దొంగ సంతకాలతో తీసుకున్నాడని, ఇప్పుడు తమ భూమి తమకు కావాలని గిరిజనులు కోరారు. మాకు తక్షణమే న్యాయం జరగాలి, తక్షణమే న్యాయం జరగాలి, మాకు తక్షణమే న్యాయం కావాలి. బుల్లెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ కలెక్టరేట్లో వరద నష్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యవతి రాథోడ్. ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన పెంచుకోవాలన్న మంత్రి హరీష్ రావు. రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పారాభిషేకం చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్. సీఎం కేసీఆర్ ప్రజల కోసం ఉద్యోగుల కోసం ఎంతో కృషి చేస్తున్నారన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.